అందరికీ నమస్కారం. మున్సిపల్ ఓటర్లకు అందరికీ ఈరోజు ఆఖరి రోజు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ 10వ తేదీ ప్రొద్దున 7 గంటలకే అందరూ పోలింగ్ స్టేషన్లకు కాడండి. వారి వారి ఓట్లను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వేయించాల్సిందిగా కోరడమైంది. ముఖ్యంగా ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి, సేవ్ తాడపత్రి, బచావో తాడపత్రి అనే వినాదంతో తాడపత్రి ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు. సేవ్ తాడపత్రి అంటే అతని దృష్టిలో ఇప్పుడు ఈ తాడపత్రికి ఏమైంది, నేను 2 సంవత్సరాల నుండి వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయితానే ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు కాకుండా మేము ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టడము, 2 రూపాయలకే క్యాన్కు నీళ్ళు ఇవ్వడము, చిరు వ్యాపారస్తులకు గంపలకు తోపుడు బండ్లకు టీఎంఎల్లకు గేట్లు లేకుండా చేయడము, 500 రూపాయల లోపల ఉండేటువంటి పన్ను కట్టే వాళ్ళకు కానీ కరెంటు బిల్లు కానీ లేని వారికి 200కే కుళాయిలు ఇవ్వడము, ఇవన్నీ చేస్తున్నందువలన అతని సేవ తాడిపెత్తి అంటున్నాడా. గత ప్రభుత్వంలో మాదిరి మటకా కంపెనీలు, జూద గృహాలు, క్రికెట్ బుక్కీలు లేనందువలన సేవ్ తాడిపెత్తి అంటున్నాడా. పోలీస్ స్టేషన్లకు తాళాలు వేయడము, పోలీసుల మీద దాడి చేయడము, అక్రమ కేసులు పెడుతుంటే పెట్టిస్తా ఉండడము, ఇవన్నీ సేవ్ తాడిపెత్తి అంటున్నాడా. ఏ విధంగా తాడిపెత్తిని రక్షించండి అని ఏ విధంగా అడుగుతున్నాడు, తాడిపత్రిని ఏ విధంగా కాపాడుకోవాలని ఏ విధంగా అడుగుతారు. దీనికన్నా సేవ్ చేసి అంటేనే బాగుండేది, అంటే మా కుటుంబాన్ని మీరు కాపాడండి అని అంటే బాగుండేది. వీళ్ళు ఎన్నో షాపులకు వాళ్ళకు ఓట్లు ఎక్కిపోయినా ప్రతిపక్షంలో తిరిగి వాళ్ళకు ప్రతిపక్షంలో తిరిగి క్యాన్వాస్ చేసినా వాళ్ళ ఇళ్ళకు తాళాలు వేయడము, షాపులకు తాళాలు వేయడము, దీనికే అర్థము తాడిపత్రిని రక్షించడం అంటే. లేకపోతే మున్సిపాలిటీకి ఎంత ఎంత బాడిగలు కడతారో అంత గుడ్విల్ ఇప్పించుకోవడమా తాడిపత్రిని రక్షించడం అంటే? ఏ విధంగా తాడిపత్రి నష్టపోతుందో ఒకసారి ఆయన చెప్పచ్చు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా ఈ ఊర్లో రియల్ ఎస్టేట్ జరుగుతుంది. 1 కోటి రూపాయలు 1 కోటి 10 లక్షలు చేసే భూములు ఈరోజు 5 కోట్లు 4 కోట్లు వ్యాపారాలు చేస్తున్నారు. ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చింది, గతంలో ఏంటి వ్యాపారాలు చేయలేదని ప్రజలు కానీ పక్కన వాళ్ళ మిత్రులు అడిగితే, గతంలో మేము వ్యాపారాలు చేస్తే మా ఇంటి దగ్గరకు వచ్చి అప్పు అడిగేవాడు ప్రభాకర్ రెడ్డి, తీసుకుంటే మేము ఎవరిని అడగల్లా అనే ఆలోచనలో వాళ్ళల్లో ఉండారు. ఈరోజు స్వేచ్ఛగా జిల్లాలో ఎక్కడ లేని విధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండే, దీనికోసమా అతను తాడిపత్రిని రక్షించాలని చెప్తుండేది. ఎన్నో మాళ్ళు గతంలో 2-3 మాళ్ళు ఉన్నాయి, అది వాళ్ళ అనుచరులవే. ఈరోజు ఎన్నో కొత్త మాళ్ళు వచ్చినాయి, కనీసం అంటే 10-12 మాళ్ళు వచ్చినాయి, దానికోసమో సేవ్ తాడిపత్రి అని అడుగుతుంటే. ఎన్నో విద్యాసంస్థలు వచ్చినాయి, వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ కాలేజీలు వాళ్ళు నడుపుకుంటున్నారు, వాళ్ళ కాలేజీల మీద రైడ్లు జరుపుకోకుండా ఉండే దానికోసమే తాడిపత్రిని కాపాడాలనుకుంటుండేది. ఇదంతా ఒక ఎత్తు అయితే సొంత సోదరుడు మాజీ ఎంపీ దివాకర్ రెడ్డి అతను 3 రోజుల నుండి తోటలో కూర్చుంటే ఇలా కుటుంబ సభ్యులంతా పోయి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలా, ప్రజలను మోటివేట్ చేసి మనం గెలిచేదానికి ప్రయత్నం చేయాలంటే నేను రాను, మీరు తాడిపత్రిని గబ్బు పట్టించినారు, ప్రజాస్వామ్యం అనేది లేదు, ఎమ్మెల్యే వచ్చిన తర్వాత అక్కడ అంతో ఇంతో మేలు జరుగుతుంది, ఇప్పుడు నేను వచ్చిన ప్రయోజనం లేదు, చేయి దాటిపోయింది అని చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దివాకర్ రెడ్డి స్వయాన అందరితో కూడా చెప్తున్నాడు, వాళ్ళ మిత్రులతో అంతా, మనం చేయి దాటిపోయింది, మిమ్మల్ని అందరినీ ఏంటికి ఇబ్బంది పెట్టాలా, మీ పరిస్థితులు ఎట్లుంటే అట్లా పోండి అని. ఇదంతా ఒక ఎత్తు అయితే సంవత్సరానికి ఓ మున్సిపల్ చైర్మన్ చేస్తా, సంవత్సరానికి ఓ వైస్ చైర్మన్ చెప్తా అంటాడు. అంటే 5 ఏళ్లలో 10 మంది చైర్మన్లు 5 మంది చైర్మన్లు 5 మంది వైస్ చైర్మన్లు చేస్తాను, గతంలో ఎందుకు కానీ చేయలేకపోయినాడు. అంత ఆదర్శమూర్తి అయితే, అంత ఆదర్శాలకు కట్టుబడి ఉండేవాడైతే గతంలో ఎందుకు కానీ చేయలేకపోయినాడు. బీసీకి వచ్చినా చైర్మన్
చేసేది ఇతను వైస్ చైర్మన్ ఉండి మున్సిపాలిటీని కబ్జా చేసుకోవడం, అక్రమ సంపాదనకు అలవాటు పడ్డాడు. అంతెందుకు? సద్దిలేని దగ్గర ఇప్పుడు మనం ప్లాట్లు ఇచ్చినాం, దాంట్లో కంప బీకుతే దానికి 4 లక్షలు 3 లక్షలు అయితే జేసీబీకి ఆ స్థలం అంతా రిజిస్టర్ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి బీసీకి చెందినటువంటి రమణ అనే అతని చైర్మన్ అయితే అతని మీద ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తే తిరిగి మళ్ళా మున్సిపాలిటీకి రిజిస్టర్ చేసినాడు. ఇవన్నీ చేసే విధంగా ఉంటేనైనా తాడిపత్రిని కాపాడేది. నీతి నిజాయితీలతో ఎవరు వ్యాపారాలు వాళ్ళు, ఎవరు సంస్థలు వాళ్ళు నడుపుకుంటా అంటే ఎమ్మెల్యే అనేటువంటి నేను కాపాడుతా అంటే దానికి నిదర్శనమా సేవ్ తాడిపత్రి అంటే ఒక్కసారి ప్రజలు కానీ ఆలోచన చేయండి. అతను దొంగ ఏడుపులు దొంగగా కుంటుతాడు అంతే తప్ప ఏరేదేనాడు. ఏడుపు అనేది ఎంతో బాధ కలిగిస్తే తప్ప ఏడ్చేది, లేకపోతే ఏ వ్యక్తి ఏడ్చాడు? అతనికి ఆటోమేటిక్గా ఏడుపు వచ్చిందంటే జోబిలో గ్లిజరిని పెట్టుకొని కళ్ళకు పూసుకొండుకొని అతనికి ఏడుపు వచ్చింది. ఒక్కసారి అతని జోబిలు చెక్ చేయండి. అన్ని నాటకాలు ఎప్పుడూ ఇంత దిగజారి రాజకీయాలు చేయలేనప్పుడు ఈరోజు ఎందుకు ఇంత దిగజారి రాజకీయం చేస్తున్నాడో నాకు అర్థం కాదండి. అంటే ఎమ్మెల్యే చేజారిపోయింది, ఏదో రూపకంలో తాడిపత్రి ప్రజలను నమ్మించి మోసం చేసి ఒకసారి నేను చేతికి తీసుకుంటే మళ్ళా ఏదో విధంగా ఎంక్రోచ్మెంట్ల కింద వాళ్ళ స్థలాలు కానీ వాళ్ళ ఇళ్ళనన్నీ కొట్టి ఏదో విధంగా అక్రమ సంపాదన చేసుకోవాలని ఆలోచన చేస్తాను. ఎందుకంటే పోలీసు అధికారులు స్వేచ్ఛ స్వతంత్రాలతో ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ ఎంప్లాయీ అయినా కానీ. దీనికి అందరికీ నిదర్శనం ప్రభుత్వం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఎమ్మెల్యే అయినటువంటి నేను అక్రమ సంపాదనకు పాల్పడకుండా, పోలీసుల మీద ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే విధంగా చూస్తా అనుకునే ఈరోజు ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పడుతున్నారు. గతంలో పోలీస్ స్టేషన్కి పోవాలంటే జేసీ కుటుంబంతో పర్మిషన్ తీసుకొని పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టాలి. అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజుగా ఎవరన్నా పోయి కేసులు పెట్టచ్చు, ఎవరన్నా పోయి ఏమన్నా చేయొచ్చు. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి రాజకీయాల్లో. నేను వచ్చినప్పటి నుండి అంటే ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయినప్పటి నుండి శుభోదయ కార్యక్రమంతో ప్రజల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఈరోజు మేము వాలంటీర్ల ద్వారా అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎంతో బాగా జరుగుతుంది. ఈయనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాతే ప్రజలు కూడా బాగున్నారు. ఇలాంటి వ్యవస్థ పైన వాలంటీర్ల మీద కక్షపూర్వకంగా అతన్ని విమర్శలు చేయడం, మళ్ళీ దాంట్లో కోర్టుకు పోయి ఓ పిటిషన్ వేయడం, ఇవన్నీ చూస్తా అంటే నేను రాజకీయాలు లేనిది, నేను గెలిచకపోతే తాడిపత్రిలో నా ఉనికి కోల్పోతానేమో అనే భయంతోనే ఇవన్నీ చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు కానీ ఈ విధంగా ఎన్నో అక్రమాలు అక్రమ సంపాదనలకు అలవాటు పడినాడు. ఏమన్నంటే ఎమ్మెల్యే నన్ను లోపల కంపించినాడంటే, నేను తెలుగుదేశం ప్రభుత్వం మాదిరి పోలీసు వాళ్ళు వాడుకుంటే ఈరోజు నేను కూడా ఇనామినేషన్ చేసుకొని ఆనందంగా ఉండేవాడిని. అట్లా చేయకూడదు. తాడిపత్రిలో ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య బద్ధంగానే ఎలక్షన్ జరగల్లా. ప్రజాస్వామ్యంలో ఏ విధంగా ప్రజలు ఉండాలనుకుంటున్నారో ఆ విధంగానే ఉండాలనేది నా ఆలోచన. జిల్లాలో కొన్ని ప్రాంతాలలో ప్రజలు కానీ నాయకులు కానీ ఎంత స్వేచ్ఛగా ఉన్నారో, గతంలో తాడిపత్రిలో స్వేచ్ఛ కోల్పోయి ఏ విధంగా ఉన్నారో అదంతా పోయి ప్రతి ఒక్కరూ స్వేచ్ఛా జీవితం గడపాలని, ఎవరి వ్యాపారాలు ఎవరి కథ వాళ్ళు చేసుకోవాలనేదే నా అభిష్టం. అందువల్లనే ఈరోజు ప్రజలు కూడా నా ఎంబడి నడుస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జెండా ఖచ్చితంగా ఎగరేస్తాము, మున్సిపాలిటీ కైవాసం చేసుకుంటామని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.